ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటి 9వ రోజుకు చేరుకుంది. ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకుల మనసు మారి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ దేవతలకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అనలదాస్ గణేష్, కార్మికులు జల్లి లక్ష్మణ్, అబ్రమేయ లక్ష్మణ్, పరశురాముడు, చంద్రయ్య, సుధాకర్, రాజారాం, నరేష్, మల్లేశం, లక్ష్మీ, దేవవ, నరసమ్మ, బుధవ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అలా కేసీఆర్ అంటాడు అసలు ఉందా లేడా ఇప్పటికి ప్రతి విషయంలో వర్క్ చేసేది మేమే. కేసీఆర్ అత్తడు ముగ్గు వచ్చేది మేమే, పిల్లి చచ్చిపోయి చేసేది మేమే, ప్రతి ఒక్క వర్క్ చేసేది మేము. మళ్ళీ కిటికీ మీద కూడా అసెంబ్లీ కూర్చుంటారు, కారణం ఏదో అర్థమైతే మాకు నెలకు 19,500 జీతం మాకు ఇవ్వమని చెప్తున్నా. ఇస్తావా లేక లెగ్యులర్ చేస్తావా? మాకు పర్మనెంట్ చేస్తావా? మాకు కోరేది కాదు, మాకు పిఎఫ్ ఇన్సూరెన్స్ అన్ని విధాల సహాయం కావాలి మాకు. అప్పటిదాకా టెంట్ రావటం లేదు మేము. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా అధికారుల నుంచి వేధింపు లాగలేదు, పంచాయతీ కార్యదర్శి నుంచి వేధింపు లాగలేదు, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి ఆగట్లేదు. కేవలం జిల్లాలో కార్మిక వర్గం ఎంత బలంగా ఉందో మేము ఒకటే చెప్పాం, మా రాష్ట్రంలో ఉన్న మా మంత్రివర్యులో, మా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఎంత బలవంతుడో, మా జిల్లాలో ఉన్న కూడా గ్రామ పంచాయతీ కార్మిక వర్గం కూడా అంతే బలంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, అలాగే వారి వేతనాలు పెంచేంత వరకు ఈ సమ్మె టెంట్లు ఆగవు, ఈ కార్మికుల సమ్మె బాట ఆగదు. అలాగే మేము ఒక ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, అయ్యా మీరు చెప్తున్నట్టు మొన్న పంచాయతీ కార్యదర్శుల్ని పర్మినెంట్ చేస్తూ ఒక మాట అంటున్నారు, గ్రామాలన్నీ పచ్చగా ఉండడానికి పంచాయతీ కార్యదర్శులు కృషి అని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి గాని మా మంత్రి గారికి గాని నోరెత్తలేదు. ఈ రోజు ఊళ్ళో కుక్క చచ్చిపోతే కుక్క చచ్చిపోయింది అంటున్నారు, గ్రామ పంచాయతీ కార్మికుడు చచ్చిపోయినా కార్మికుడు చచ్చిపోయిండు అని చెప్తున్నారు తప్ప ఆ కుక్కకు మా కార్మికుడికి ఏమాత్రం తేడా లేకుండా పోయింది అని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే సచివాలయం ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.